భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ ఆధ్వర్యంలో నేడు ములకలపల్లి మండలంలో స్థానిక నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ములకలపల్లి ఎస్ఐడి సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ అధ్యక్షులు సాలి భాస్కర్, లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కార్యదర్శి న్యాయవాది కట్టుపల్లి అంబేద్కర్, కొచ్చర్ల రామకృష్ణ, స్థానిక పలువురు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ అధ్యక్షుడు సాలి భాస్కర్ మాట్లాడుతూ, ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు చేయుత ఇవ్వాలని, ఆకలితో ఉన్న పేదలను ఆదుకోవాలని మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు. అనంతరం ములకలపల్లి ఎస్ఐడి సురేష్ మాట్లాడుతూ, పిల్లలు పట్టించుకొని వృద్ధులు అనేక మంది తమ గ్రామంలో ఉన్నారని, అలాంటి వారిని కూడా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ గడగడ వణికిపోతున్నటువంటి ఈ తరుణంలో కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని కూడా అంటిపెట్టుకొని మరణం వరకు తీసుకెళ్తుంది. ఇలాంటి సమయంలో ప్రపంచంలో ప్రతి ఒక్క హృదయం, జాలిగల హృదయం ఇతరులకు సహాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా కూలి పనులకు వెళ్ళలేక, తినడానికి తిండి లేక, బయట తిరగలేక అనేక బాధలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు. ఇటువంటి టైంలో మనం ఒకరిని ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని సహాయపడాలని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ములకలపల్లి గ్రామంలో, ఈ మండలంలో నిరుపేదలైనటువంటి గిరిజనులకు సహాయం చేయడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ తరఫున ఈ కార్యక్రమం జరిగించడం సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ములకలపల్లి ఎస్ఐ గారు మాతోటి సహకారంగా వచ్చి వారి యొక్క సమయాన్ని మా కొరకు కేటాయించినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఐ గారు ఒక విషయం చెప్పారు, మండలంలో అనేక మంది బిడ్డలు చూడని తల్లిదండ్రులు ఉన్నారని, వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్నారని, ఆ బిడ్డలకు కూడా సహాయం లయన్స్ క్లబ్ ద్వారా చేయమని వారు చెప్పి ఉన్నారు. కనుక ఆ కార్యక్రమానికి కూడా ముందున్న రానున్న రోజుల్లో త్వరలోనే అందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించి ఆ కార్యక్రమాన్ని కూడా జరిగిస్తామని తెలియజేస్తూ, స్వాభావికంగా మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని, అందరు కూడా ఎటువంటి మాస్కులు లేకుండా, ఎటువంటి అవసరం లేకుండా బయటికి రావద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.